సార్ అనుకున్న పొరపాటు ఆయన ఒక్కడు అనుకున్నట్టు నేను చేయబట్టి గెలిచింది కాదు, మా సార్ చేయబట్టి ఆయన గెలిచిండు. మా సారు ఇప్పటికి నిలబడ్డ కూడా ఆ సార్ అంతా సార్ మా సార్ అవుతాడు, మా సార్ అవుతాడనే ఈ కుట్రలు పోయింది. మా సార్ సీఎం అవుతాడు మా సారు, మా సార్ అట్లా గెలుస్తాడు, అట్లా గెలుతాడనే మా సార్ని తీసేసిండు. కుట్ర జరిగి తీసేసిండు మా సారు. అది వరకు చిన్నప్పటి నుండి కష్టపడ్డాడు ఈటల రేందర్ సార్, చిన్నప్పటి నుండి కష్టపడ్డాడు. కానీ వాళ్ళకు తెలియదు, వాళ్ళు ఇప్పుడు వచ్చి వాళ్ళ కొడుకు ఎక్కడ నుండో గెలిచినాక వచ్చిండు. కవిత గెలిచినాక వచ్చింది, మొన్న కవిత ఓడిపోయింది. ఓడిపోతే మళ్ళీ వెంటనే వాళ్ళ నా బిడ్డ ముఖం నాదాన్ని అవుతుందని మళ్ళీ వెంటనే వేరే పదవిలో పెట్టించిండు. నాకు తెలియదు కానీ ఆ టీవీని మనం టీవీలో చూస్తుంటాం కదా. మహిళ మాట కూడా చూడండి, సీఎం తర్వాత సీఎం లాంటి ఈటల రాజేంద్ర గారు నెక్స్ట్ కాబోయే సీఎం కాబట్టి తన కొడుకుని సీఎం చేసుకోవాలని చెప్పి ఇక్కడ ఈటల రాజేంద్ర కావాలని కుట్రతోనే ఇక్కడ చేశారని చెప్పి ఇక్కడ మహిళల కూడా చెప్పడం జరుగుతుందమ్మా. చెప్పండమ్మా, ఇలా కుట్ర చేయడం కారణం ప్రధానంగా సీఎం ఈటల రాజేంద్ర కాబోయే సీఎం అవుతారని? అవుతాడు, కంపల్సరీగా అవుతాడు. మా సార్ గెలుతాడు, మా సార్కి అంత అది ఉన్నది. మా సార్ సీఎం అంతా సీఎం అవుతాడని మా సార్ని తీసేసిండు ఆయన. సార్ని తీసేసి ఆయన మీద లేని కుట్రలాంటి ఉంది, ఇదేమింది. ఎందుకంటే ఎక్కడి పోయినా మా సార్కు ఏదన్నా చిన్న పనులు ఇచ్చేటివి కూడా బంద్ చేసింది. ఎందుకంటే ఈయన ఇస్తే మా అందరికి మా ఆయన దృష్టిలో అందరు పడతారు, మేము ఓడిపోతాం అని అన్ని ఇచ్చుడు కూడా బంద్ చేసింది మా సార్కి ఆయన. ఇప్పుడు దళిత బంధు ఇస్తున్నారు కదా, ఈ దళిత బంధు వాళ్ళు ఓట్లు పడితే అంటారా? ఎవరికి సీఎం కా ఆయన కసలు పడే, ఆయన దైత బంధు, ఆయన దైత బంధు ఇచ్చిన వాడే, ఆయన 10 లక్షల రూపాయలు ఇచ్చిన ఆయనకు వాడే. ఆయన అచ్చుడు వేస్ట్, ఇక్కడ పోటీ చేసుడు కూడా వేస్టే. వాళ్ళకి ఎక్కడున్నాడు అక్కడ మా సార్కి ఎట్లకైనా మేము ఓట్లేస్తాం. ఇంటికి 10 లక్షలు కాదు, వాడు ఎన్ని ఇచ్చిన వాడే, ఎన్ని ఇచ్చినా సార్ ఎన్ని ఇచ్చినా ఓట్లు పడే. ఆ సార్ అచ్చుడు వేస్ట్ ఇక్కడికి. అన్ని దండగానే ఆ సార్ వచ్చిన మనం అప్పటి మనం చూస్తాం. కానీ ఆ సార్ అంతే, ఆ సార్ ఎన్ని పైసలు ఇచ్చిన మనసులో ఉదయాలు అల్లు ఉండాలి ఎవరికే అన్నది ఓటు. పైసలు అది కాదు, మన నమ్మకం, మన ఊరు మనిషి. మన ఇప్పుడు ఏ నైట్ అయినా కూడా నా కొడుకు 2 సార్లు కష్టం నుండి ఫోన్ చేసినా కూడా అక్కడ నుండి ఫోన్ చేసిండు. మేము లేని వాళ్ళు మేము డబ్బు పెట్టుకొని బతికినా కూడా సార్కు 2 సార్లు ఫోన్ చేస్తే నా కొడుకు చిన్నోడు వానికి ఏదో ఆపత అండి. 2 సార్లు ఫోన్ చేస్తే కొన్ని మా ఆయన మంచిగా వెళ్ళిపోతే సార్కు ఫోన్ చేస్తే సారు వాళ్ళ తమ్ముడికి అన్నొక ఫోన్ చేసి ఎంజీఎంకి మాట్లాడిండు మన భర్త కోసం. మనం ఎవరికో ఓటేసి ఎందుకు గెలిపిస్తాం, కానీ అదంతా సార్ రావద్దు, ఇక్కడికి వచ్చినా కూడా సార్కి గెలవాడు. మేమైతే మా సార్కేసుడు ఇక్కడ చూస్తున్నా మహిళ కూడా కన్నీటి పెట్టుకొని కన్నీరు కూడా పెట్టుకుంటుంది. మహిళ మాటలు అర్థమవుతుంది మనకి, ఈటల రాజన్ అనే వ్యక్తి గెలుస్తేనే మా బ్రతుకులు మారుతాయి. ఈ సీఎం కేసీఆర్ కాదు, ఇంకెవరు వచ్చినా సరే ఇక్కడ ఎవరు గెలిచేది లేదు, ఈటల రాజన వ్యక్తి అనేటరికి ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో కూడా ఓటేస్తున్నారని చెప్పి మహిళ కన్నీటితో కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి మేము ప్రత్యక్షంగా చూస్తాను. చెప్పండి, మీరు ఎందుకని ఇప్పుడు కన్నీరు పెట్టుకుంటున్నారు? మాకు ఎందుకంటే ఇప్పుడు సారు ఎప్పుడైనా కూడా మాకు సారు అంటే ఇట్లా ఆపి మాట్లాడతారు, బయట లెవెల్ మాట్లాడతారు. ఇప్పుడు మన ఊరి మనిషి కాబట్టి మనకు మాట్లాడతారు. ఎవరికైతే మనం ఎక్కడికి పోతాం చెప్పు ఓటు? అది వరకైనా కూడా మేము వేసినా కూడా ఇప్పుడు ఏమన్నా మాట్లాడిండా, మాతో ఏమన్నా ప్రజలకు ఏదన్నా చేసిండా, ఒకరికో ఇద్దరికో ఇస్తామంటారు, అది గంతే పోతుంది. మేము 20 ఏళ్ళ బట్టి ఇది అది అమ్ముకుంటే బతుకుతే మీకు ఆటో ఇస్తాం అమ్మ, మీరు ఇట్లా బతుకున్నారు అట్లా బతికేది, ఇచ్చింది ఏది, వాళ్ళు మేము తీసుకునేది ఏంది. ఎప్పటికైనా మా బతుకులు ఇట్లా, మా సారు సీఎం అవుతాడు, మేము మా బతుకులు మారుతాడు. మనం హుజూరాబాద్ ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉందంటే, మహిళలు సైతం ప్రతి ఒక్కరు కూడా సీఎం కేసీఆర్ దళిత బంధు ఇంటికి 10 లక్షలు ఇచ్చినా సరే గెలిచేది మాత్రం ఈటల రాజేంద్ర అని చెప్పి కళాఖండ్గా ఇక్కడ మహిళలందరూ చెప్పడం జరుగుతుంది.